తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఒక చర్చనీయ అంశం ఏంటంటే జమ్లీ ఎన్నికలతోని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి తలనొప్పిగా మారింది ఎప్పుడైతే జెమ్లీ ఎన్నికలు అన్నారో ఆ జెమ్లీ ఎన్నికలు అన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కనీసం అనేక రకాలుగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ అధికారాన్ని పట్టుకోల్పోతామంటూ కూడా తనకు తాను అంచనా వేసుకున్న పరిస్థితి అయితే తాజా అప్డేట్ అయితే అందుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే విచిత్రంగా కూడా ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అనేదే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో అసలు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఈ రోజు దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఆ అంశాలకు సంబంధించి ఎలాంటి ఆ నిజంగా కూడా వాస్తవానికి ఎంత దగ్గరలో ఉన్నాయి ఎంత దూరం దూరంలో అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజంగా కూడా ఈ రోజు ప్రధానమైన బ్యానర్ ఐటమ్ ఇదే ఢిల్లీ సే గల్లీ తలక్కంటూ చూడొచ్చు లోక్సభ అసెంబ్లీ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించిన కేంద్రం అమిత్ షా అధీర్ రంజన్ గులాబీ నబీ హరీష్ ఆల్వే తదితరులకు చోటు అవసరమైతే రాజ్యాంగ కూడా సిఫారసు హంగు స్థితికి పరిష్కారం దృష్టి అంటూ చూడొచ్చు కమిటీకి ఏడు విధి విధానాలు సాధ్యమైనంత త్వరగా కూడా నివేదిక ఇవ్వాలన్న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి జిమ్లీ కమిటీలో ఉండను కమిటీ ఏర్పాటు కంటి తుడుపు కంటి తుడుపు చర్య అంటూ కూడా అధీర్కు సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు మొత్తానికి విధి విధానాలలో కొన్ని లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ మున్సిపాలిటీలు పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయడం ప్రస్తుతం రాజ్యాంగ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని జమ్లీ ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైకి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటికి నిబంధనలు చేపట్టాల్సిన సవరణను సిఫారసు చేయడం ఇక రాజ్యాంగానికి చేపట్టే సవరణలను రాష్ట్రాల ఆమోదం అవసరమా లేదా అన్నది అధ్యయనం చేసి సిఫారసు చేయడం చట్ట సభలలో హంగు పరిస్థితి అవిశ్వాస తీర్మానం ఆమోదం సభ్యుల ఫిర్యాదులు వంటి సందర్భాలలో జమ్లీ ఎన్నికల విధానం ఎలా ఉంటుందో కూడా విశ్లేషించి తగిన పరిష్కారాన్ని సిఫారసు చేయడం ఇక ఏక కాలంలో అంటే జమ్లీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే దశల వారి నిర్దిష్ట లోగా నిర్వహించడంపై విశ్లేషించి అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలో సిఫారసు చేయడం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మొత్తానికి లోక్సభ అసెంబ్లీలే కాదు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్రం భావిస్తుంది ఈ మేరకు ఒకే ఓటర్ జాబితా ఒకే ఓటర్ కార్డు ఉండాలని అవలంబిస్తుంది అభిలాషిస్తుంది జమ్లీ ఎన్నికల దిశగా కూడా కసరత్తులను కేంద్రం వేగవంతం చేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒకే దేశం ఒకే ఎన్నిక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం శనివారం ఆ కమిటీ సభ్యుల పేర్లను కూడా ప్రకటించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి జమ్మూ కాశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్విప్ ఇక సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఇక మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొరాటి ఇక ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది కేంద్ర న్యాయశాఖ సహాయక మంత్రి అర్జున్ రాయ్ మేఘ్వాలా కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా కమిటీ సమావేశాలకు హాజరవుతారని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఆ కమిటీ కార్యదర్శిగా వివరిస్తారని ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఏక కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు నిర్వహించడంపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ రైట్ వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయి వాస్తవానికి దూరం ఏంటి అనే విషయాన్ని కూడా మనం విశ్లేషించాలి ఇక డిసెంబర్ జనవరిలో ఆ పాక్షిక జమ్లీ దిశగా అడగలు లోక్సభతో పాటు పది నుంచి పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీ రామ మందిరం ప్రారంభం ఆలోపేక ప్రత్యేక సమావేశాలు మహిళా రిజర్వేషన్లు ఓబీసీ వర్గీకరణ తదితర కీలక బిల్లులు శీతాకాల సమావేశాలు ఇక ఉండవని అంచనా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చేసింది ఇక్కడ మొత్తానికి ఏంది అంటే ఢిల్లీ సే గల్లీ పలక్ అనే అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ భారతదేశ రాష్ట్ర భారతదేశానికి సంబంధించిన రాజకీయం ఏ విధంగా మారబోతుంది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా కూడా చర్చించుకోవాలి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం అయితే మీ ఘనవర్త ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించాల్సింది ఏంటి అంటే యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి అది గ్రామ స్థాయి నుండి కూడా ఆ పార్లమెంట్ వరకు అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడానికి దేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అయితే ఏకకాలంలో చేసే ఎన్నికలు జమ్లీ ఎన్నికలు కావడంపై ఈ జమ్లీ ఎన్నికల మీద సాధ్య సాధ్యాలను కూడా అన్వేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఏంటంటే దీనికి సంబంధించి ఒక కమిటీని అయితే వేసింది ఈ కమిటీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది కమిటీ ఎలాంటి సిఫారసు చేస్తుంది ఆ కమిటీ ద్వారా సిఫారసు ద్వారా వచ్చే అంశాలు ఏంటి అనే కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది అయితే కమిటీ వేసే ఈ కమిటీ తీసుకునే కమిటీ పరిగణలో తీసుకునే అంశాలు కానీ కమిటీ చెప్పే అంశాలు ఏ విధంగా ఉండబోతాయనేది కూడా ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఆదిలోనే ఇది అంతమవుతుంది అని కొందరు విశ్లేషిస్తుంటే లేదు లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మీకు ఉదాహరణకు నేను కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్తా మీకు బెంగాల్ సంబంధించి మమత మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం గానీ ఆ తర్వాత యూపీ ఉత్తరప్రదేశ్ కు సంబంధించి కాని దాంతో పాటుగా తెలంగాణకు సంబంధించి కానీ దాంతో పాటుగా ఢిల్లీకి సంబంధించి గానీ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా ఘర్షణ వాతావరణం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే దాంతో పాటు యూపీలో కూడా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో మీ అందరికీ తెలుసు ఇక తెలంగాణ విషయంలో కూడా భద్రత అంటే పూర్తి స్థాయిలో పార్లమెంట్ పారామిలిటరీ బలగాలకు సంబంధించి కంపెనీల నుంచి ఏ విధంగా తీసుకున్నారో మనందరికీ తెలుసు ఇక దానితో పాటు ఢిల్లీకి సంబంధించి కూడా అవసరం అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశానికి సంబంధించి ఈ రోజు చర్చనీయాంశంగా మారుతుంది కదా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది సాధ్య సాధ్యాలపై కూడా కమిటీ వేసిన పరిస్థితి కనబడ్డది ఈ కమిటీ వేయడం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణకు సంబంధించి కానీ భద్రత విషయంలో కానీ దానితో పాటు ఎన్నికలు నిర్వహించడానికి సాధ్య సాధ్యాలపై కూడా ఒక చర్చ అయితే కొనసాగబోతుంది కానీ జమ్లీ ఎన్నికలు సాధ్యమైన అంటే మీరు అభివృద్ధి చెందిన దేశాలలో చూడొచ్చు కొన్ని దేశాలలో సాధ్యమైంది మరికొన్ని దేశాలలో సాధ్యం కాని పరిస్థితి అంటే జనాభా ప్రాతిపదికన కావచ్చు లేకపోతే భద్రతా విభాగంలో ఉన్న పారా మిలిటరీ బలగాలకు ఇచ్చే భద్రత కావచ్చు దాంతో పాటు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇటు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఏర్పడబోయే ఇబ్బందులు గానీ దానికి ఎన్నికల సిబ్బందికి కావలసిన స్టాఫ్ గానీ ఒకటేసారి దేశం మొత్తం మానిటరింగ్ చేసే వ్యవస్థ గానీ ఇట్లా రకరకాలుగా కూడా లోపాలు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అనేది కూడా ఆ ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి ఒకే దేశం ఒకే ఎన్నికల కంటే ముందు కొన్ని అంశం తీసుకొస్తే బాగుంటుంది సార్ అనేది చాలా మంది నిపుణులు మేధావులు విశ్లేషకులు అన్ని రకాల సబ్బండ వర్గాలకు సంబంధించి కొంతమంది మేధావి మేధావి వర్గం వర్గం అనే వాళ్ళు ఉంటారు కదా ఆ కొన్ని అంశాలను తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది అంటే ఇక్కడ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మీ అందరికీ కనబడతాం చాలా స్పష్టంగా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశానికి సంబంధించి మనం వెళ్లే ముందు ఇక్కడ చాలా అంశాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి సంబంధించి బిజెపి ప్రభుత్వం ముందు కొన్ని టాస్క్ లు ఉన్నాయి అవన్నీ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కూడా ఉన్నది ఇక్కడ ఒకే దేశం అంటే ఒకే దేశానికి సంబంధించి ఒకే పౌరసత్వం కూడా ఉంటది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఈ పౌర సత్వానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటది ఏం కథ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఈ పౌరసత్వానికి సంబంధించి ఎట్లుంటది ఏం కథ ఒకే దేశానికి సంబంధించి మన దగ్గర తాత్కాలిక వేరే ఇతర దేశాలలో తాత్కాలిక పౌరసత్వం పొందుతున్న ప్రవాస భారతీయులు గాని దాంతో పాటు ఇక్కడ ఉన్న ఈ దేశ ప్రజలకు సంబంధించి కానీ అయితే ఇక్కడ ఏంది అంటే ఈ దేశానికి సంబంధించి ఒకే దేశం ఒకే ఎన్నికని నిర్వహించబోయే ముందు సరే మొత్తానికి మీరు ఏంది రాజ్యాంగ పరిపాలనా పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల ఖర్చు ఉండదు దాంతో పాటు పరిపాలనా సౌలభ్యంతో ఈజీగా అయిపోతుంది ఇక ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి లొన్లీ ఉండదు అనేది ప్రధానంగా కూడా ఎవరు అనుకుంటున్నారు అంటే దేశ ప్రధానికి సంబంధించి అనుకుంటున్నమాట మరి ఈ దేశ ప్రధానికి సంబంధించి ఇంత మంచిగా అనుకుంటుండూ బాగానే ఉంది కానీ ఈ దేశ సంబంధించి సంపద అంతా కొల్లగొడతా ఉంటే ఏం చేస్తున్నారు అనేది ప్రధానమైన చర్చ ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు నా దేశం యొక్క సంపద నా దేశం యొక్క పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అంశాలు మీకు కనిపించడం లేదా అనేది మేధావి వర్గం నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఎందుకంటే ఈ దేశంలో సంపాదన మొత్తం సంపాదించుకొని ఇతర దేశాలకు దొంగల్లా పారిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది కదా అనేది ప్రధానమైన చర్చ అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా లేకపోలేదు మిత్రులారా ఈ రోజు మనం అనుకుంటున్నట్టుగా నిజంగా కూడా అలాంటి పరిస్థితులే ఉంటే నిజంగా అలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటే జరగబోయే పరిణామాలు మరోలా కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా కూడా చెప్తున్న అంశం కనబడుతుంది నిజంగా యావత్తు భారతదేశానికి సంబంధించి కూడా మీరు ఏ విధంగానైనా తీసుకున్నా కూడా కొన్ని విభిన్నకరమైన అంశాలు కూడా ఉంటాయి దాంట్లో ఆసక్తికరమైన అంశాలు కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఏంది అంటే ఇక్కడ మేధావి వర్గానికి సంబంధించి ఒక రకంగా ఉంటే ఇంకో వర్గానికి సంబంధించి కూడా ఇంకో అంశానికి కూడా ఉన్నది ఏంటి అంటే నిన్న ప్రధానమైన ఆ జమ్లీ ఎన్నికల సాధ్య అసాధ్యాల మీద కూడా ఒక పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అంటే కొంతమంది మేధావులు మేధావులకు సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి సో ఒకే దేశానికి ఒకే ఎన్నిక అనే అంశం ఎంత ఆ సాఫ్ట్ కార్నర్ గా తీసుకున్నారో దీంట్లో ఇంకా చాలా ఇది ఒక్కటే కాదు మీరు రాజ్యాంగ పరిపాలన కోసం ఒకే దేశం జమ్లీ ఎన్నికలు తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ దేశ పరిపాలన సవ్యంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఇగో కొన్ని నచ్చినాయి కొన్ని మరి అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తా దాంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా ఇక మీరే ఆలోచించుకోరే ప్రజల కేవలం నా ముందున్న అంశం ఏంది అంటే మీ ముందు ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసి దాన్ని ముందు ఉంచే ప్రయత్నం అయితే చేయబోతున్నా ఏంది అనేది కూడా ఇక మీరే చూడరు ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనబడాలి ఏంది అంటే ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక దీనితో పాటు ఇంకొకటి కూడా రావాలి అనేది ప్రధాన అంశం ఇక్కడ దీంతో పాటు అవినీతికి సంబంధించి దీంతో పాటు దేశ సంపదకు సంబంధించి దాంతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన క్రిమినల్ కేసులు కేసులు ఉన్న వాళ్ళు మొత్తం అధికారులు ఇట్లా రకరకాలుగా ఉన్న ఇవన్నీ అంశాలను కూడా చర్చించాలని రాజకీయ మేధావులు రాజకీయ సబ్బంధ వర్గాలకు సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడ పది నుంచి పన్నెండు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జమ్లీ ఎన్నికలు ఒకేసారి సాధ్యం కాకపోతే జరగబోయే పరిణామాలు ఏంటి అంటే ఆ దశల వారిగా అంటే ఇప్పుడు ఒక పది స్థానాలకు గనక జమ్లీ ఎన్నికలు ఏక స్థాయిలో కూడా మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి చేయాలనుకున్నా లేకపోతే ఆ కేంద్ర పాలిత ప్రాంతాలు గాని ఇతరత్ర అన్ని కలిపి నిర్వహించడం సాధ్యం కాకపోతే సగం సగంగా కూడా జిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్య సాధ్యాల మీద కూడా ఈ కమిటీ పనిచేయబోతుంది దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా రిజర్వేషన్లు గాని ఓబీసీ వర్గీకరణ బిల్లు గానీ తెరమీదికి రాబోతున్నది ఈ వర్గీకరణ బిల్లులతో పాటు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి అనేక బిల్లులు కూడా తెరమీతికి వస్తాయి ఇక శీతాకాల సమావేశాలు కూడా ఉండబోవచ్చు ఉండవు అనేది కూడా ఒక అంచనా కూడా వస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కూడా కనబడుతున్న అంశం అయితే కనబడుతుంది ఇది ప్రధానంగా కూడా ఓకే ఈ లోక్సభ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం ఆ చర్చనీయాంశంగా మారిన అంశానికి సంబంధించి చూస్తున్నారు